టుడే మనం మల్టిప్లికేషన్ ని ఈజీ మెథడ్ లో ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ లో 37 × 33 + 74 × 76. ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ చూసుకోండి. ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ సేమ్ అయినప్పుడు 3 × 3 3 3 is 9. 9 + 3 3 యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ సేమ్ అయితే ఆ నెంబర్ యాడ్ చేయాలి. 3 3 is 9 + 3 12. అలాగే దీంట్లో సెకండ్ నెంబరు సెకండ్ నెంబర్ 7 3 is 21. 12 21 ప్లస్ ఇది చూడండి 74 × 76. ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ సేమ్ అందుకని 7 7 is 49 + 7 56. తర్వాత సెకండ్ నెంబర్ ఎంత 6 4 24 24. 12 21 + 56 24 యాడ్ చేయండి. ఎంత 1 + 4 5 2 + 2 4 6 + 2 8 5 + 1 6 6 8 4 5. ఈజీ సెకండ్ మెథడ్ చూడండి. అదే సెకండ్ ప్రాబ్లం చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. 65 × 65 65 × 65 + 39 × 31. పైన ప్రాబ్లంలో చెప్పినట్టు సేమ్ ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబరు సేమ్ అయితే కనుక 6 × 6 36 36 + 6 42 42. ఈ సెకండ్ నెంబర్ ఇంటూ చేయాలి. 5 5 is 25 25 ప్లస్ ఈ ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ సేమ్ అయితే ప్లస్ 3 కూడా యాడ్ చేసుకోవాలి. 3 3 is 9 9 + 3 12. 9 1 9 0 9. ఓకే 4 22 42 25 + 12 09. ఎడిషన్ చేయండి. 9 + 5 14 1 3 2 + 1 3 2 + 2 4 4 + 1 5. మనకి ఎగ్జామ్స్లో చాలా ఈజీగా మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు ఇలా ఈజీగా సాల్వ్ చేసుకుంటే మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.